కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఇలాగ వచ్చాం. ఆ సందర్భంలో మా కమిటీ తరఫు కానీ మేము పిలిచిన పెద్దల తరఫున కానీ మాట్లాడేది నేను ఒక్కనే మాట్లాడతాను. నేను కూడా ఉపన్యాసం ఏమదలుచుకోలేదు, మేము అందరినీ బోర్డు కట్టదలుచుకోలేదు. ఇంతకుముందు ప్రెస్ అందరికీ రిలీజ్ చేసినటువంటిదే బహిరంగంగా నేను చదవబోతున్నాను. పాత్రికేయ మిత్రులారా, పెద్దలారా, కాపు సంక్షేమ సేవ సభ్యులారా, కాపు సంక్షేమ సేవ ఏర్పడి సంవత్సర కాలం దాటింది. ఈ సంస్థ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కులానికి కానీ వ్యతిరేకం కూడా కాదు. కేవలం కాపు కులస్తుల సంక్షేమాన్ని కోరుతూ ముందుకు నడుస్తున్న సోషల్ ఆర్గనైజేషన్ మాత్రమే. అయితే ఈ సంస్థకంటూ రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. రాజకీయంగా ఎదుగుతున్నటువంటి కాపు నాయకులు ఎవరైనా సరే, ఏ పార్టీ వారు అయినా సరే, వారిని బలపరచడం ద్వారా ప్రోత్సహించడమే ఈ సంస్థ యొక్క సిద్ధాంతం. జనసేన పార్టీని స్థాపించి ప్రజా సమస్యలను పట్టించుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, రాజ్యాధికారం దక్కించుకునే దిశగా కాపులతో పాటు బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీ వర్గాలని కలుపుకుంటూ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతున్న వారు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రంలో 20% మాత్రమే జనాభా కలిగిన అగ్రవర్ణాలు అయిన కొందరు రాజకీయ నాయకులు, అందరూ కాదు, కొందరు రాజకీయ నాయకులు 80% జనాభా కలిగిన కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలపై పెట్టడం చేస్తున్నారు. కేవలం తాయిలాలు కొన్ని వెదజల్లి వారిని పాపులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారు. యాచించే స్థితి నుంచి బలహీన వర్గాలు శాసించే స్థితికి ఎదగాలంటే రాజ్యాధికారం దక్కాల్సింది అనే లక్ష్యంతో ముందుకు దూసుకుపోతున్నారు మన కళ్యాణ్ బాబు గారు. ఈవేళ సెప్టెంబర్ 2వ తేదీ వేళ అనగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, మీ అందరికీ తెలిసిన విషయం. ఈ సందర్భంగా వారికి కాపు సంక్షేమ సేన శుభాకాంక్షలు అందజేస్తున్నామని తెలియపరచడానికి సంతోషిస్తున్నాం. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని బలపరచడంలో భాగంగా కాపు సంక్షేమ సేన సమర్పణలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ మల్లిని తిరుమలరావు గారి నిర్మాతగా ప్రముఖ సినీ రచయిత రాజేంద్ర కుమార్ దర్శకత్వం వహించినటువంటి మే అనే లఘు చిత్రాన్ని షార్ట్‌ఫిల్మ్ కూడా రిలీజ్ చేస్తున్నాం. మేము ఆహ్వానించిన వెంటనే ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు, సినీ దర్శకులు, మొగరేకులు శ్రీధర్, హీరో ఆర్కెనాథ్ గారు ఇంకా రాగా వస్తున్నారు, కాపు ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు మా కృతజ్ఞాభివందనాలు అర్పిస్తూ శ్రీ కేవుడు హరిరాందయ్య ఫౌండర్ ప్రెసిడెంట్ కాపు కళ్యాణ సేన.